मृदुमय वंदित कोमलि मनोहरी साधक सहोदरी ध्यानमये स्वरूप मंत्रिणी सौख्य प्रदायनी राग नियंत्रिणी ज्ञानहिते स्थिमित स्वभाविनी विषय निवृत्तिनी स्वरूप शिल्पिनी ऐक्य स्थिते मनो मौनवासिनी हे सार्वभौमिनी परब्रह्मणि सदा पालय मां सदा पालय मां। అమ్మా బ్రహ్మ గ్రంథాలు ఎందరికో మార్గదర్శకం, అమ్మ జ్ఞాన మార్గం ఎందరికో జీవన్ముక్తిని చూపుతుంది. ఎచ్చట ఉన్న అమ్మ చెప్పడి జ్ఞాన వాక్యాల్ని అనుసరిస్తూ తరిస్తున్నారు. అమ్మ జ్ఞానం సత్య మార్గం. అమ్మని అనుసరిస్తే సత్యయుగ తీరాన్ని చేరుకుంటాం. అమ్మ అనేది అఖండ జ్యోతి నుండి వెలిగించుకున్న ఆత్మ దీపాలే ఈ సత్సంగాలు. ఇబ్బంది పడ్డం ఇబ్బంది పెట్టడం అదే ఏమి లేకపోయినా చిన్నది వచ్చినా మనసు ఉన్న వాళ్ళతో వాళ్ళు ఇబ్బంది పడతారు. మనసుతోటి ఇతరుల్ని ఇబ్బంది జ్ఞానానికి అజ్ఞానానికి ఇది తేడా. ఆఖరి వరకు జ్ఞానంగా మిగలాలి, ఆఖరి వరకు జ్ఞానంగా మిగలాలి, అది నా ఉద్దేశం. మరి ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ తెలిసింది కదా. అప్పటి నుంచి నేను ఎవరైనా నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూసారా? సత్సంగం చెప్పండి. నా ధ్యేయం ఏంటి? సత్సంగం పెట్టుకున్నాం కాబట్టి సత్సంగంగా మిగలవలసిందే. నేను మీరు కూడా దేహం దానిపైన చేసుకుంది వైద్యం చేసి స్వచ్ఛంగా తను అని ఏదైనా సరే అనారోగ్యం రాదా ఏంటి? దేహం వచ్చాక పంచభూతాలతో తయారైన ఈ దేహానికి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. దాన్ని లెక్క పెట్టకుండా కూర్చుంటే ఎలా కుదురుతుంది? ఎందుకు మానాలి అనుకోవాలి. ఎందుకు మానాలి? నా ఆయన నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? రోజు వచ్చే సత్సంగుల్ని ఎందుకు? అది ఎంత కష్టపడి వస్తారు దూరం నుంచి, మనం ఎందుకు బాధ పెట్టాలి? మనకు ఏదో బాధ ఉంటే ఆయనకి పులు ఉన్నట్టే కదా. మనం బాధ లేకుండా ఉన్నాం అనుకోండి, మందు వేస్తుంటాం కదా ఆపరేషన్లు అయితే. బాధ లేకుండా ఉంటే ఆయనకు కూడా బాధ ఉండదు కదా. అప్పుడు ఆయన కూడా ధైర్యం నేర్చుకుంటారు, నేర్చుకుని మనం కూడా ఇలా ఉండాలి. ఏ అనారోగ్యం వచ్చినా ధైర్యం బేలతనం ఉంది. ఎవరికైనా చేసిన కర్మ తప్పదు. అక్కడ జ్ఞానం ఇక్కడ అజ్ఞానం ఏముండదు. ఎవరు చేసుకున్న ఇది వారికి తప్పదు. ఖాయం, మరి ఖాయం అన్నప్పుడు ఇంకెలా ఉండాలి? తప్పదు అన్నాక ఎలా ఉండాలి? తప్పదు అంతే. ఎవరు ఇష్టపడితే వారికి ఆనందం అందుతుంది, వారి ద్వారా మిగిలిన వారికి కూడా ఆనందంగా ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు కష్టపెట్టలేదు, మా అత్తగారు ఎప్పుడు కష్టపెట్టలేదు, మా పిన్ని కష్టపెట్టలేదు, మా కన్నం కష్టపెట్టలేదు అంట. వారి యొక్క వాయు వలసలు ఉంటాయి, వారందరూ కూడా ఆ జీవులన్న హాయిగా ఉంటుంది. నేనే 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 అన్నానుకోండి, ఆ నేనే ఏమవుతుందో తెలుసా? మిగిలిన వాళ్ళకి ఇస్మత్వం ఎంతవరకు నేను ఉంటుంది? దేహం నేను ఎంతవరకు మీ వయసులో ఉన్నంత కాదు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది, ఇంకే ఉంటున్నప్పుడు ఆధారపడినప్పుడు ఎలా ఉండాలి? ఆధారపడకముందు ఎలా ఉండాలి? ఆధారపడకముందు పరమాత్మగా మనం ఉంటూ చక్కటి అవకాశాన్ని సత్సంగం అందరూ వినియోగించుకుంటాం. వాక్కు దోషం లేకుండా ఉంటే ఆ తర్వాత ఆధారపడే టైంలో కూడా బ్యాలెన్స్ ఉత్తాం మనం. ఎందువల్ల నటన కాదని తెలుసు, ఎప్పుడూ శాంతమైన అమ్మా అది మన
మనం 120 ఏళ్ళు ఉన్నా 100 ఏళ్ళు ఉన్నా 90 ఏళ్ళు ఉన్నా 80 ఏళ్ళు ఉన్నా 60 ఏళ్ళు ఉన్నా 70 ఏళ్ళు ఉన్నా పర్వాలేదు రోజులు ఎంత నచ్చిన అనుకుంటా మనం జీవించాలి పరమాత్మ జీవించాలి దేహం ఉంటుందని తెలుసుకున్నాం ఉన్నంత సేపు కూడా మనం అదే ఉన్నాం అలా ఉండటమే నేను లేని చోటే లేదు ఉన్నది నేనే అన్న భావంతో ఉంటుంది భావంలోనే బాధ్యం అర్థమైందా ఇక్కడ మీరు అందరూ ఒప్పుకుంటున్నారంటే నా అదృష్టం ఎవరో నన్ను ఇష్టపడుతున్నారంటే దేహం కాదు ఆత్మగా ఏమీ లేదు దేహానికే జడం అదేమి పొంగిపోదు పొంగిపోదు ఇంద్రియాలకి అంటే కృతం జన్మలో తెచ్చుకున్న ఇంద్రియాలు ఉంటాయా కారణదేహంతో అది ఓ నన్ను ఎవరు ఏమంటలేదు అంట నన్ను తిట్టారంట మనసు దాన్ని ఘోష పెట్టుకుంటారా హాయిగా ఉంచుకుందాం మనసును ప్రశాంతంగా చేస్తున్నాం ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే అనుకుందాం అహంకారం రజగుణం తమోగుణం నుంచి రజగుణంలోకి వచ్చిన రజగుణం కూడా ప్రమాదమే తమోగుణమైన పడి ఉంటారు సోర్పొత్తనంతో బద్ధకంతో పడి ఉంటారు రేపు చేయవలసిన పని ఈరోజే చేస్తాడు జ్ఞాని రేపు రేపని పెట్టడు అదే తమోగుణం వాళ్ళు రేపు చేయవలసిన పని సంవత్సరాల కొద్దీ ఎప్పుడో చేస్తారు అంతవరకు తిట్టించుకుంటారు ఈ సోర్పొత్తనానికి బద్ధకం ఇంకా రజోగుణం ఎంత నలుగుతారో తెలుసు మన దగ్గర డబ్బులు ఉండవు వాళ్ళేమో మరి మన గోల్డ్ ఆస్తుందని సందా అడుగుతారు లేదరా అని చెప్పలేదు నాకు ఎత్తుకోకుంది అమ్మో నలుగురిలోనే నేను చీప్ అయిపోతాను అని ఎగురుతూ ఉంది వాళ్ళ మనసుని ఎగరించి వాళ్ళు ఎన్నో పాపం నలిపేసుకుంటారు మనసుని ఎంతో నలిపేసుకుంటారు ఎన్నో రకాలుగా బాగుంది రజగుణం సత్వగుణం వాళ్ళు ఎలా ఉంటారు అవునన్నా కాదన్నా కూడా అలాగే రెండూ ఒకటే కదా అవునా కదా నన్ను ఎవరన్నా ఏదైనా అడిగారనుకోండి నాకు లేదనుకోండి లేదని చెప్తాను దేహాభిమానం లేక దేహం ఏం కాదు నేను దేవుణ్ణి నేను మనసు పెట్టు నాకు ఎవరైనా అవసరం ఉంటే చేస్తాను లేకపోతే ఏం చేయ అది మనం కాకపోతే వెనకాల ఎవరొక్కరు ఉంటారు కదా ఆరైనా చేసుకుంటారు మనకు చేసి ఓపులైన టూర్ కొట్టమే ఉన్నా కదా అలా మనం ఉండాలి నిర్వాణాలు నేనే చెప్తాను నేనే చెప్తాను నేనే చెప్తాను నేను ఇంత పరమంత్రాన్ని అంత పనులు నేను ఇల్లు ఇలాగా నిలబెట్టేశాను అలా ఎంత అహంకారపూరితమైన సత్వ గుణం వదిలేసి రజోత్తమో గుణాలకి అలా పేటెక్కుపోతూ ఉంటారు నిండుకుండా తొనకదు ఓటుకుండా ఏమన్నా ఇలా ఇలా ఉంటానంటున్నారు కొండలో ఏదేసినా అని ఎందుకంట జ్ఞాన దగ్గర ఎవరు ఏం మాటలు మాట్లాడినా ఇలాగే చూస్తారు నేను మిమ్మల్ని మీరు ఎన్ని చెప్పినా నేను విన్నానా లేదా అలాగే చూస్తున్నానా లేదా మీలో ఉన్న బ్రహ్మాన్ని నేను చూస్తాను మీ మనసులో ఉన్నాయి మీరు ఎంత చెప్పినా సరే మీరు బ్రహ్మే నేను బ్రహ్మ నాకెంత అక్కడ లాభ నష్టాలు లేవు జయాపజయాలు లేవు సుఖ దుఃఖాలు లేవు శత్రులు లేరు మిత్రులు ఏ వాక్యమైనా బ్రహ్మలోదే వచ్చింది ఆరే తెలుసుకుంటా మనకెందుకు మనం తోలాడేమనుకో మళ్ళీ జన్మ వచ్చింది మనం అక్కడ అనవలసిన అవసరం ఏంటి ఆరు వేరుగా లేరే నువ్వే అంతాయే ప్రతి ఒక్కరూ ఒక్కటే కదా అన్న భావంతో మనం తెలుసుకోవాలి అందరం ఒక్కటే అందరం ఒక్కటే అందరం ఒక్కటే నేనే అంత నేనే అంత నేనే ఆ నేనే అంత అంటే రిలాక్స్ అవుతుంది ఆరు వేరు ఈరు వేరు అన్న భావం లేదు ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏక ఒక్కటే మాట ఒకటే భావం అవునా కాదు మనం అందరం ఏది మాట్లాడుతున్నామో ఒకే భావంతో మాట్లాడుతాం
ఉన్నాయి కదా, ఇలా చేసుకుందాం అంటే చేసుకుంటాం. ఎందువల్ల మన అందరి భావాలు ఒక్కలాగే ఉంటాయి. ఎందువల్ల అంటే నేను బ్రహ్మను, మీరు బ్రహ్మ, అందరూ బ్రహ్మ, అంతటా బ్రహ్మ అన్న భావంతో మనం ఉంటాం కాబట్టి చక్కగా ఉండదు. నీ పని కోసం నువ్వు లేచు, తెల్లదం రెండింటికే కాదు, ఒంటి గంటకే కాదు, మూడింటికే. ఎవరి కోసం ఏమి చేయట్లేదు చెప్పండి. ఎవరి గురించి అది తెలుసుకుని ఎవరి జీవన విధానం కాదు పనిచేసుకుంటా, ఎవరికి వారే ఏమన్నా తీరి ఏమి మోహం అది ఎందుకురా, తగనట్టురా ఇవి మాంసపు బొమ్మ తరచి విరాగించి తెలుసుకోవా. నమ్మకం ఉంది మీకు, నా మీద ఒక విశ్వాసం. నేను కూడా ఉంటప్పుడు ఎంత చెప్తాను, తప్పు చెప్తూ వ్యవహారంలో కూడా తప్పు లేకుండా ఉండాలి. మనం పరమాత్మ మిగలాలి అంటే అన్నీ చెయ్యాలి. ఈ వ్యవహారాన్ని బట్టే నీ స్థితి ఉంటుంది. నేను బ్రహ్మమును అండ్ రైట్ ఉంటాను, బాగా ఉండాలి. కొత్త పాలు వచ్చి ఉండాలి కదా, ఉండాలంటే నీ వ్యవహారాన్ని ఏమంటాం, ఎందుకే రోజుల్లో ఎందుకే ఆ రోజున ఏం చెప్తున్నాయి మిమ్మల్ని దోచి పరమాత్మ. అయ్యో తెలుగేసి మాట్లాడినప్పుడు ఇచ్చిస్తే చెమట్లాయి పట్టింది అలవాట్లేదు. చూసుకోండి మీకు తిరిగేసి మాట్లాడతాను ఎంత చెమట పట్టేస్తుంది, ఎంత మాట మాట్లాడటానికి ఎంత మీరు మనం చేసి రెడీగా ఉన్నా సరే లోపల నుంచి అంటే పరమాత్మగా ఉంటుంటే ప్రశాంతంగా ఉంటుంది, ఏ గొడవ ఉండదు. మరి మాట మాట్లాడుతానేటప్పటికి లోపల నుంచి ఉద్వేగం తెచ్చుకుని మాట్లాడాలంటే మన పిల్లలు చదువులు అని తిట్టాలేంటి, ఎంత తెచ్చుకుంటే తిట్టాలి, మనకి ఇష్టం లేక కాదు చదవండారా అలా చెప్పి అస్నానం ఆటలేంటి అని ఆయన తిట్టాలంటే ఎంత నటించాలి, కోపం తెచ్చుకున్నట్టు నటించాలి. మనం మనకు అందరూ ఇష్టమే జీవించడం కాదు, పరమాత్మ జీవించాలి, మిగిలినన్ని నటించాలి. వ్యవహారం ఉంటే ఇప్పుడే పిల్లలు తిడతాం, మళ్ళీ ఇప్పుడే ముద్దాం. అంటే ఇవన్నీ సాదా సీదా అయిపోయింది. ఈ అన్నిటిలోని ఎంత మీరు ఎలా ఉంటారో ఆలోచించు పెర్ఫెక్ట్గా. వీటిలోనే జీవన విధానంలోనే కదా జీవన్ముక్తి వస్తుంది, జీవన విధానంలోనే కదా. మీరు ఎంత తపస్సు చేసుకున్న కోపాలు తపాలు వచ్చి కుదురుతుంది, జీవన విధానంలోనే జీవన్ముక్తి వస్తుంది. ఆలోచించు పరమాత్మ తప్ప రెండో భావం లేక ఉండటానికి ఈ అవకాశం సద్వినియోగం చేసుకో. ఈ మాయలోని వ్యవహారాలను బట్టి మాట్లాడవచ్చు, వ్యవహారాన్ని బట్టి ఒకేలాగా సత్వగుణం కుదరదు, మారుతూ ఉంటాయి. తమగుణం, సత్వగుణం, రజగుణం మూడు మార్పు చెందుతూ ఉంటాయి వ్యవహారం. కానీ వ్యవహారం లేదు కదా నువ్వు బ్రహ్మానని తెలుసు, బ్రహ్మలో ఏముండదు అందరిలో అంతటా నిన్నున్న చైతన్యంగా అలా ఉండదు. వ్యవహారం మార్పులు మాత్రం అది ఎవరికి వాళ్ళకే, ఎవరి వీధిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ దీంట్లో మాత్రం మనం ఉన్నది యథార్థం తెలిసాక ఇంకా దేని ఎందు మాట్లాడతాం. ఉన్నది బ్రహ్మం, ఆ బ్రహ్మం బ్రహ్మంగా అలా ఉంటుంది. ఎందుకంటే లేనిదాన్ని లేనట్టు ఉన్నదాన్ని ఉన్నట్టు చూడాలంటే ఏకాత్మంగా మనం ఏ విషయానైనా అనంతత్వంగా చూడాలి. ప్రతి దాంట్లోని పరమాత్మ ఒకళ్ళు బాధ కలిగిందే ఇప్పుడు సెలవు పెడుతుంది, ఒకళ్ళు బాధ కలిగింది ఒకళ్ళకి ఆనందాన్ని ఈ నాలుగు సెలవుని పెట్టాను. పోలే పోలే అంటేనేమో స్టెయిన్ అవుతుంది, చుట్టాలతో ఉండి ఇవన్నీ అంటే స్టెయిన్ అవుతుంది. కానీ పోలే పోలే అనుకుంది అంటే మీ మీద అది మమకారం అంటే కాదు, కానీ ఒక డ్యూటీ పెట్టుకున్నాం కదా సత్సంగం. మరి సత్సంగానికి ఎక్కువ సెలవు ఇవ్వకుండా ఎంచుకున్నాం, ఏదైనా మిగిలిన టైంలో వెళ్తున్నాం కదా. మీ సత్సంగం టైంలో ఎన్నో బాధ్యతలున్నా సరే ఏదో టైంలో వెళ్ళి దీని టైంలో మాత్రం వదులుకోవట్లేదు.
ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి పాప అందరినీ బాగా పెట్టినట్టే కదా. మిగతా ఏమంటారా, రోజంతా ఖాళీ, 11 దాటే ఖాళీ, 9 to 11. నేను అందుగురించి ఏం చెప్తాను, వెళ్తే పొద్దున వెళ్ళిపోతాను, లేకపోతే 11 దాటే. మరి సంసారంలో ఉండి ఎన్నో వ్యవహారం, అన్నిటికి వెళ్ళాలి రావాలి అన్నీ ఉంటాయి కదా, రాకపోకలు ఏం మానేసి సాధువులు కట్టి ఒకటే లైన్. మనకి గృహస్థులం కాబట్టి అన్ని లైన్లు మనకి, ఏ లైన్లో మనం లేకపోయినా మొత్తం మనం సంఘం నుంచి వెళ్ళేసినట్టే. సంఘం నుంచి ఎందుకు వెళ్ళబడాలి, వెళ్ళేసినట్టు ఎందుకు చేసుకోవాలి, అన్నీ చేస్తూ చూస్తూ మాట్లాడుతూ అన్నీ అన్నిటితోటి ఉంటూ తనతో తాను, తనతో తాను లోపల ఉంటూ బయటికి ఏది మానక, ఏది మానినా మళ్ళీ మన ఇంటికి అవ్వటం. అందుకొని అన్నీ చేసుకోండి, తేలిగ్గా చేసుకోండి. వెళ్ళి వెళ్ళా కానీ పరమాత్మగా అక్కడ ఉన్న పరిసరాలు ఎలా జరిగినా, ఎలా ఉన్నా, ఎలా మాట్లాడినా బ్రహ్మంగానే ఉంటాం. ఇక్కడ రోజునే బ్రహ్మంగానే ఉంటాం. మాయ ఏం చెప్తుందంటే ఉద్రేకాలను పూర్తి చేస్తాం. కామ క్రోధ లోభ మదమత్సరాలకి పూర్తి చేస్తాం. మాయ కదా, మాయలో ఉండమే కదా, మరి మాయకు లోబడకూడదు. అందుగురించి ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు ఎవరన్నా నీ ధ్యానం అవన్నీ ఇలా కూర్చోనే ఎక్కర్లేదు, ధ్యాసలో ఉండి పనులు చేసుకుంటా ఉన్నాను. మైండ్ ఒకసారి కానీ అస్తమాన పని పెట్టక మైండ్ ఎందుకు, మనం రోజు ఉండి వ్యవహారం, మనం ఏం మినిస్టర్లు అయ్యం కాదు, వాళ్ళకైతే బోర్డు పనులు ఉంటాయి, మనకేం పని ఉంటుంది. నువ్వు సత్సంగం గురించి పని ఉండదు, ఇంట్లో గురించే అస్తమాన పని ఉంటుంది. మనలో పెంపకాలు అయిపోయినాయి, ఇంకా పనులు లేవు. ఇప్పుడు మాకు ఏ పని, తింటాం వండుకుంటాం తింటాం. అందు గురించి ఎలా ఉండాలి, ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువగా పరమాత్మగా తాదాత్మ్యం. అప్పుడంటే మనల పెంపకం తగ్గింది, కొంత ఆలోచన ఇవన్నీ ఉంటాయి, పిల్లల పురుళ్ళు ఇవన్నీ అది వేరు. అప్పుడు మనసు అంతా ఎంతో కదులుతాను, అంత మాత్రాన్ని మేము లేమని అనుకోకండి. దేహపరంగా నాకు తప్పదు, దేహం వచ్చింది ఆ దేహానికి మరి ఆ పనులు జరుగుతుంది తప్పదు. పరమాత్మగా మనం మిగలాలి అంటే అన్ని బాధ్యతలు చేసుకుంటూ నిర్విరామంగా మన కృషిని కృషిని ఏ కృషి, నేను అయి ఉన్నాను, అయి ఉన్నాను అన్న దాంతో అలా ఉంటాను. సత్తగుణం అస్తమానం కూడా పనిచేయదు, దద్దమ్మనుకుంటాను. ఒక్కొక్కసారి మాట్లాడాలి, తిరిగేటప్పుడు ఎలా కుదురుతుంది, మనతో తప్పు అనుకుంటారు, తెలియదు కదా వాళ్ళకి. ఒక్కొక్కసారి అస్తమానం కాదు, అస్తమానం అయితే మనకే ఉద్రేకాలు పెరిగి మనమే బ్రహ్మంగా కాకుండా మాయకి లోనే అలా కాకుండా తటస్థంగా ఉంటూ ఎల్లవేళ్ళ టైం వచ్చినప్పుడు అప్పుడప్పుడు మీకోసం చూస్తాను, అప్పుడప్పుడు తలెత్తిన పౌలాగా కొంత ఏంటంటే ఎలా ఉండాలో మనం అలా ఉండాలి. మనం అప్పుడప్పుడు స్ట్రిక్ట్గా ఉన్నా వదిలేస్తే ఏమవుతుంది, నన్ను ఎత్తే కూర్చుంటా, మాయ మనుషులే కదా, మాయ ఏం చేస్తుంది పోరాడదు. అలా కాకుండా స్ట్రిక్ట్గా ఏమంటే అది ఎంతో తిడతాం, తిట్టకపోతే ఇంట్లో వాళ్ళు తిట్టడం ఊరుకోరు, నేను తిడితేనే ఊరుకుంటారు, ఎందుకంటే ఇక్కడ ఇష్టం ఉంది కాబట్టి నేను తిడితే ఊరుకుంటారు. మీ మగవాళ్ళు తిట్టే ఊరుకోరు, మీ పిల్లలు తిట్టడం ఊరుకోరు, నాకు తెలుసు. అందుగురించి ఆడే కూడా నేనే ట్రీట్మెంట్ చేశాను, సత్సంగంలోనే ట్రీట్మెంట్ చేశాను. అనవసరం దాంట్లోకి తల దూర్చుకోకండి, తల దూర్చుకుంటే ఏమవుతుంది, ఎప్పుడో తరాలు ఏమి ఏంటి ఆ తర్వాత ఎప్పుడో వస్తాయి పాపాలు అనేవారు, ఏమనేవారు పెద్దోళ్ళు అక్కర్లేదు.
అది జరిగేది ఉంటుంది మనం టిక్కమని తిట్టేస్తాం అది వచ్చాం ఎలాగే విధిలో ఉంటుంది కదా ఈ తిట్టేది ఉంటుంది విధిలో ఆ నష్టపోయేది ఉంటుంది ఉంటుంది అది అందుగురించి విధిని మనం అంగీకరించుతూ తనతో తానుగా ఉండాలి తప్పించి దాన్ని ఎందు మమేకం విధి ఎందు మమేకం అయితే ఏమవుతుంది ముద్రపడి పరమాత్మ తప్ప రెండో భావం లేదు ఉండటం ఒక్కటే మన జోలు ఇంకా 24 గంటలు అదే పనిలో ఉండాలి వ్యవహారంలో కట్టె కొట్టే తెచ్చేలా మాట్లాడుకోవటం వదిలేదు అవన్నీ మనసుకు సంబంధించి మనసు నువ్వు కాదు కదా ఊకే అలాగే ఇలాగ మాట్లాడేది పరమాత్మ తప్ప రెండో భావం లేదు మరి మహాత్ములు అందరూ నేను జ్ఞానం చేస్తూ మందులు వేస్తుంటే కూర్చున్నారా అడవిలో తపస్సు చేస్తున్నోళ్ళు ఆటోమేటిక్గా అయ్యే తగ్గి నువ్వు ఇలా దురద వచ్చింది అనుకోండి గోక్కోకుండా అలాగా ఆ ఎరుకలో ఉండిపోయాం అనుకోండి ఆ దురద అదే పోతుంది అంటే మనం మందు వేసుకోవాలి వేసుకోవద్దని కాదు మూర్ఖత్వంగా ఉండమని కాదు కుదిరిన మట్టికి మనం వైద్యం చేయించుకుందాం వైద్యం నారాయణ అని అదే బ్రహ్మే చక్కగా చేసుకుందాం కానీ వైద్యానికి కూడా లొంగలేదు అనుకో నువ్వేం చేయాలి ఏం చేయాలి బ్రహ్మ భావంలో పెట్టుకో ఆ రెస్ట్ అన్నావు ఆ రెస్ట్లో తత్వంతో ఉండు అప్పుడు నీకు ఆ బ్రహ్మే సజెస్ట్ అవుతుంది అడ్డి అయ్యో రోగ నివారణలు అన్నీ పరమాత్మ చేస్తాడే ఆడు చేసుకోకపోతే మన వల్ల అవుతుందా నాకు గాజు బొమ్మ అన్నారు రాయి బొమ్మ కన్నా ఎక్కువగా ఉన్నాను గాజు బొమ్మ ఏది పూనాలో గాజు బొమ్మ అన్నారు రాయి బొమ్మ కన్నా ఎక్కువగా ఉన్నాను మరి ఏంటి ఈ శక్తి అంతా ఎవరిచ్చారు ఆ బ్రహ్మ ఇచ్చేసి అంటే మనం ఒక థాట్ పెట్టుకున్నాం నా గోల్ జన్మరాయిచ్చు సత్సంగం పెట్టుకున్నాం కాబట్టి సత్సంగులకు మనం జీవన్ముక్త స్థితిని ఇందాక చెప్పారు అన్నయ్య జీవన్ముక్త స్థితిని తెలియజేయాలి మీకు అర్థమైందా తెలియజేయాలి ఇక్కడ మీరు వచ్చి అమ్మ అని అడిగినప్పుడు తెలియజేయాలి లేదా మిగిలిన మీ ప్రయత్నం శ్రద్ధ అంతా మీదే అది నాది కాదు తెలియజేయటం వరకునే ఇక్కడ రూలు మిగిలినంతా మీదే ఇంటికి వెళ్ళాక హోంవర్క్లు మీయే మళ్ళీ తెల్లారి పాటలు చెప్పుకోవటానికి మీకు మీరే అప్పు చెప్పుకోవాలి మీలో ఉన్న సద్గురువు ఉన్నాడే ఆడే కదా అంతలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు ఇక్కడ మనం ఫ్రెండ్స్ అంతవరకునే ఎందువల్ల మీలో బ్రహ్మ ఉంది నాలో బ్రహ్మ ఉంది అందరిలో బ్రహ్మ ఉంది అంతలో బ్రహ్మ మరి అందరం అదే ఉండగా బ్రహ్మీ స్థితిలో ఉండలేమా మన అందరిలో ఏకాత్మ స్వరూపంగానే ఉన్నాం మన అందరూ కూడా బ్రహ్మ బ్రహ్మస్వరూపం మరి ఇంకా వెనకడిగేంటి నేను అయి ఉన్నాను అంతే నేను అయి ఉన్నాను అంతే అర్థమైందా వదిలిగారు అర్థమైందా ఈ దేహం పడిపోయినా కూడా మా అమ్మ మంచి ఆవిడే అని ఎవరైనా ఊరికే ఆవిడ ఉపమానం ఆవిడ జరిగిందని మీ అందరికీ ఇప్పుడే వచ్చింది కదా గుర్తు చూస్తున్నా ఏ దేహం పడిపోతే తప్పులు చేయదా దేహంతో మీ అమ్మ అన్నంత మాత్రాన్ని మీకు ఎవరైనా తిడితే బాధ ఎంచుకురావాలి చంపేత ఎవరు పొగినా ఎవరు తిట్టండి తటస్థంగా ఉండండి మీరు దుఃఖమని సుఖమని ఇదని అదని ఏమి ఉండదు ఏదో రకంగా ఇలా ఉండిపోతాం అంతే దేహాన్ని అలా జరిపించాలి దీని బాల్యం యవ్వనం వార్ధక్యం కౌమారి అన్ని దశలు వచ్చినాయే కానీ ఏ దశలోనే నువ్వు టచ్ అవ్వలేదు ఆలోచించుకో మీరు వచ్చినప్పటికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుందా లేదా మరి ఆ దశ ఈ దశకి మీకు మార్పు ఏంటి ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయారా వైరాగ్యవేంద్రం వచ్చేసిందా కాదు ఆటోమేటిక్గా నేను బ్రహ్మాన్ని అన్న తలంపే వైరాగ్యం ఆ తలంపుతో 24 గంటలు ఉంటున్నారు దేహం దాని డ్యూటీలో ఇచ్చేసాం ఇంద్రియాలు దేహం జడం దా ఆ ఇంద్రియాలు ఆటోమేటిక్గా జరిపించారు మీకు మరి అప్పటికప్పుడికి ఎంత ధైర్యం రాగలిగింది అంటే కారణం ఏంటి నాకు ఇంత ధైర్యం అంటే కారణం ఏంటి నేను బ్రహ్మాన్ని నాకెందుకు నీకెందుకు మనకెందుకు
ఏది ఎలా జరిగినా ఏది ఉందో అదే జరుగుతుంది. దాన్ని మనం తిరగేసి పోర్లేసి అనుకున్నా లాభం లేదు. లాభమైన జీవితాన్ని నష్టం ఎంతో చేసుకోవాలి. లాభమైన జీవితమే కదా మానవ జన్మ అంటే, లాభమైన జీవితమే కదా. మామూలు జన్మ కాదు కదా మానవ జన్మ అంటే. మరి ఇటువంటి జన్మను మనం ఎందుకు సరి చేసుకోలేదు? నేను బ్రహ్మాన్ని అని తెలిసాక మార్పు ఎందుకు రాదు? నేను పరమాత్మనే అన్న భావన వలన హాయిగా ఆనందంగా బ్రహ్మ యొక్క జీవితాన్ని గడుపుకుంటాను. దేహం నేను అన్నంతకాలం నామం రూపం గుణం ఆడ మీద ఏళ్ళ మీద ఇవన్నీ ఉంటాయి. మరి ఎల్లవేళ ప్రశాంతంగా ఉంటుంది అంటే కారణం ఏంటి? నువ్వు మీరు అన్నప్పుడు అనాలి కదా, అది పెద్దదాన్ని మెంటల్ హాస్పిటల్లో పడేస్తారని అన్నప్పుడు అంటాం, కానీ లోపల ఎంత కూడా ఉంది. ఉంటే ఇలా మా ఉండగలమా? నాభిలోంచి రాదు పైపేగం అంటే మీకు ఏమర్థమైంది? ఉన్నది యథార్థం తెలిసాక ఏ దేని మీద ఉండదు. అసలు సృష్టి ఎవరు సృష్టించుకున్నారు? నువ్వే. స్థితి ఎవరు చేసుకుంటున్నారు? నువ్వే. లైవ్ ఎవరు చేసుకుంటున్నారు? నువ్వే. నీలోనే సృష్టి స్థితి లైవ్ అన్నీ ఉన్నాయి. నీకన్నా సాటి ఎవరూ లేదు. నీకన్నా సాటి ఎవరూ లేదు. ఉన్నది యథార్థం. ఆ యథార్థంతో ఉండటమే ఆలోచించు. సృష్టి స్థితి లైవ్ ఎవరిదే? మీకు తెలియక సృష్టించుకున్నారు. ఆలోచించుకోండి, సృష్టించుకున్న జీవితం ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందు సృష్టించుకున్నారు, ఆ జీవితాన్ని ఇప్పుడు గడుపుతాంటే ఎలా ఉంది? మరి లయం ఎలా అవుతాం? సృష్టి స్థితి లయం కూడా మనం ఏదైతే చేస్తున్నామో అది మనకే వస్తుంది, ఫలితం మనకే వస్తుంది కదా. పూజలు చేస్తే పుణ్యం అనే కదా, ఆ పుణ్యమే ఆ సుకృతమే ఇలా బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేస్తుంది. అవునా కాదా? మనం మంచి చెడు తెలుసుకోగలుగుతున్నాం. ఏది మంచి ఏది చెడు? ఏది మంచి? పరమాత్మగా మెరగటం మంచి, దేహంగా మెరగటం అనారోగ్యం. అనారోగ్యం అంటే వేరుగా చెప్పక్కర్లేదు. దేహంగా మిగిలేవా అనారోగ్యమే, పరమాత్మగా మిగిలేవా ఇంకా నీకు సాటి రెండోది లేదు. ఎందుకంటే జన్మకు రావు కదా, 24 గంటలు నువ్వు బ్రహ్మే స్థితిలో ఉండు, ఇంకెందుకు జన్మకొస్తావు?